అందుకే పవిత్ర వాక్యంలో చదువుతున్నాం నిర్గమ కాండం మనం పదేడవ అధ్యాయం చూశామంటే అక్కడ ఇలా రాయపడి ఉన్నది ఈ దేవుడు మోసే ద్వారా చేసిన కార్యంలో ఒకటిది అమలోక్యలు వచ్చేసారండి వాళ్ళు చెప్పలేని లెక్కలు లెక్కలు లెక్క చేయలేని లాంటి పెద్ద సైనికులండి ఇస్రాయల్ ప్రజలకు యుద్ధం అంటే ఏం తెలియదు దాన్ని దాటి వెళ్ళాలి వీరు చెప్తున్నారు ఎలా దాటి వెళతావు మా భూమిని దాటి వెళ్ళుటకు నీకు అధికారం ఇస్తామని లేదు అంతే ప్రభు చెప్పాడు మోసేతో దేవుని కార్యాలు విచిత్రమైనవి అతిశయమైనవి ఎవనికి కూడా లొంగుటకు దేవుడు అనుమతి ఎక్కడ ఏం చేయాలో ఆయన మీద ఆధారపడినప్పుడు అన్నీ చేపిస్తాడు తెలియచేస్తాడు లోకంలో ఉన్నవారికి లోకమిచ్చే అధికారం లోకమిచ్చే డబ్బు లోకమిచ్చే అన్నీ ఉండ ఉండవచ్చు కానీ మనము పరలోక రాజుని బిట్టల మర్చిపోకూడదు ఆ పరలోక రాజా మనతో ఉన్నాడు కనుక మోసీతో అన్నాడు పైకి పర్వతం పైకి చేతులు పైకి లేయా దేవుని స్థుతించు ఎందుకు చేతులు పైకి ఎందుకు పూలోకములో పూలోకాన్ని పరిపాలించేది పరలోకమే అని చూపించుటకు నీవు పరలోక రాజు మీద ఆధారపడినా భూలోకంలో కూడా నీకు విజయం కలగను మోషి పైకి లేపాడు అంతే ఇస్రాయల్ ప్రజలకు విడుదల ఇది ఏమి కొత్తగా ఉంది ఒక వ్యక్తి చేతులు పైకి లేపినా ప్రార్థించినా దేవుని సన్నిధి పరలోకండి భూలోకానికి వచ్చినా భూలోకంలో ఇంకా దేవుని పెట్టాలని ఎవడు ఆ రోజు విజయం కలిగింది మోసి అన్నాడు ఎగోవా నీకొక పేరు పెట్టాలని ఆశపడుతున్నా ప్రభు చెప్పాడు ఏం పేరయ్యా చెప్పయ్యా నీ పేరు ఎగోవా నిషియే మాకు విజయమును చెక్కు చేడు నువ్వేయా అయ్యా మా పక్షమున పోరాడుతున్నవాడు నువ్వేయా అవును దేవుని ప్రియమైన బిడ్డ సత్యమును తెలుసుకోటే జీవితం మొదటిగా నీవు ప్రభులో ఆనందించాలి రెండవది ఎటువంటి భయంకరమైన దుష్ట శక్తి వచ్చినను చీకటి చీకటియే అది అమావసర చీకటి అయినా చీకటియే కానీ ఏ క్షణం ఒక చిన్న క్రోవత్తి వెలిగిస్తుందో అంతే ఆ క్రోవత్తిని ఆ చీకటి ఆపలేదు నశించుకోవలసినది ప్రజలకు నమ్మకమును ప్రకాశమును ఆ చిన్న వెలిగిస్తుంది అవును దేవుని పట్టుకోవాలి ఏ దుష్టుడు కూడా మనల్ని జయించలేదు దుష్టుని నుండి మనల్ని కాపాడుతాడు మనల్ని కాపాడుటకై ఆయన మన కోసం ప్రార్థిస్తున్నాడు తెలుసా రేయం పవలు వేసే పరలోకంలో పోయి ఏం చేస్తున్నాడు అమ్మ మరియతో కలిసి ఏం చెప్పమాలా చెప్పుకుంటున్నాడా లేక అక్కడ వెళ్ళి ఏదో భోజనం చేస్తూ హైదరాబాద్ బిర్యానీ తింటున్నారా లేదండి రేయం పవలు తన బిడ్డలు తన కోసం లోకంలో పోరాడుతున్న బిడ్డల్ని దుష్టిని హస్తం ఉండి కాపాడుటకే తండ్రిని చూచి వాళ్ళకి ఏమేం కావాలో అన్నీ అడిగి వసగుతూ ఉంటున్నాడు చదువుదాం హేబ్రియలు క్రాసన్ లేక ఏడవ అధ్యాయం ఇరవై ఐదు వచనం ఇలా పలుకుతుంది హేబ్రియలు క్రాసన్ లేక ఏడవాధ్యాయం ఇరవై ఐదు వచనం ప్రజల పక్షమునా ప్రజల పక్షమున దేవునికి దేవునికి శాశ్వత శాశ్వత జీవి జీవి అయి అయి ఆయన జీవించేది ఎందుకు నీ కొరకై నా కొరకై తండ్రి సన్నిధిలో మనవి చేయుటకు ప్రార్థించుటక్కు ఏ ప్రార్థన దుష్టిని హస్తం ఉండి నా బిడ్డల్ని కాపాడు అక్కడ పరలోకంలో ఏం అడుగుతున్నాడు దుష్టుని చేతులుండి నా బిడ్డల్ని కాపాడము నా బిడ్డలు ఓడిపోకూడదు ఒక త్రాగుపోతూ ఒకసారి వడకానికి వచ్చాడు వచ్చినప్పుడు ఇలా చెప్పాడు స్వామి 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 ఇంకా నేను త్రాగనన్నాడు ఏమైందయ్యా నేను త్రాగి రాత్రి వడకంలో కూడా త్రాగాను స్వామే త్రాగి రాత్రిలో నిద్రలో ఉన్నప్పుడు ఒక విచిత్రమైనది చూశాను స్వామి ఏం చూశావయ్యా నేను నడబడుతున్నా నా పక్కన సాతాను నన్ను చూచి నవ్వుతున్నాడు పక్కన ఏ స్వామి ఉన్నాడు స్వామి అప్పుడు నన్ను చూచి సాతానేం చెప్పాడు తెలుసా ఏ వీడిని క్రైస్తవుడిగా ఎన్నుకున్నావు వీడికి జ్ఞానస్నానం చేపించావు ఆ వాడు ప్రార్థించినప్పుడు అన్నీ ఇచ్చావు వాడిని ఏం చేశాను తెలుసా త్రాగుపొత్తుగా మార్చాను కనుక ఆయన పొలం నుండి వచ్చినప్పుడు అక్కడక్కడ పడిపోతాడు అప్పుడు ఆ ఎద్దుల పండిని తీసుకొని పోతారు కదా దానిలో ఉన్న దుమ్మ అంతా ఆయన మీద పడుతుంది అని సాతాను నన్ను చూచి నవ్వుతున్నాడు స్వామి అది మాత్రం కాదు నా వలన మీకు అవమానం చేస్తున్నాడు నువ్వే కదా ఎన్ని క్రైస్తవ బిడ్డగా ఎన్ను కొన్నావు చూడు ఆయన నేను ఏం చేశాను నువ్వేం చేశావు ఏ స్వామి ఏడుస్తున్నాడు స్వామి ఇంకా నేను ఏడిపించను జీవించిన ఏసయా కోసం జీవిస్తా ఏసయాను గాయపరచే ఈ అలవాటు నాకు వద్దు స్వామి అవును ఆ పట్టుదల ప్రార్థన మనకు దయచేస్తుంది త్రాగుపోతే ఎన్ని సంవత్సరాలు ఉండ గుడిలో త్రాగుపోతూగా ఉన్నాడు ప్రతి ఆదివారం గుడికి వెళ్ళేవాడే కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభుని తెలుసుకొని ధ్యానములో ప్రభుని తెలుసుకొని తన పాపం కోసం పశ్చాత్తాపడి ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనకు సత్యం నేర్పించాడు ఏమిటి నిన్ను మరొకసారి సాతాను ముట్టుకోకుండా ఉండుటకై నీ కొరకై నేను ప్రార్థిస్తున్నాను ఇదే విషయమును యేసు పేతురితో కూడా చెప్పాడు నీవు పడిపోకుండా ఉండుటకై నీ కొరకై నేను ప్రార్థిస్తున్నాను నీవు బలంను పొందిన పిదప్ప నీ సోదరులను బలపరచాలి అవును మన కొరకే యేసు ప్రార్థిస్తున్నాడు దుష్టుని చేతిలో మనం పడిపోకుండా పడిపోయినా మళ్ళీ నుండి బయటకు వచ్చి ప్రభు కృపచ్చలో వలన మళ్ళీ నిర్మించుటకు మన కొరకై యేసు ప్రార్థిస్తూ ఉన్నారు ఆయన పేరు యగోవాయి నిశ్సియే అనేది మర్చిపోకూడదు హలలుయ మూడవది మనం చూస్తూ ఉన్నాము యోగాను సువిశేషం పదేడవ అధ్యాయం వచనములు ప పదేడు నుండి పంతొమ్మిది వరకు ఏసి ఏం చెప్తున్నాడు మనల్ని బలప్పర శిష్యులని బలప్పర ఆయన ఈరోజు కూడా మనతో మాట్లాడే సత్యం ఇది వింటాం సత్యమునందు వారిని ప్రతిష్ఠింపు నీ వాక్కు సత్యము నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేను వారిని ఈ లోకమునకు పంపితిని వారును సత్యమునందు ప్రతిష్ఠింపబడినట్లు వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను చూడండి ఆయన చెప్తున్నాడు సత్యము ద్వారా వారిని నీ వైపు ప్రతిష్ఠింప చేస్తాను ఎప్పుడు దేవుని వాక్యమును దేవుని బిడ్డలు వింటూ ఉంటారో ఎవ్వరు ఏమి పలికినా తన్ను తాను దేవునికి చేస్తారు ఈ వాక్కు చేయటం ఇది రెండు కలిసిపోతుంది ఈ సత్యమును ఏసు శిష్యులకు నేర్పించారు ఈరోజు చాలామంది దేవుని కోసం సేవ చేయటంకు రెడీగా ఉన్నారు కానీ దేవుని సేవలో స్థిరముగా ఉండలేకపోతున్నారు కారణం వాక్కును వారు పట్టుకోలేదు వారి తలంబులను దుష్టుడు పట్టుకొని పోరాడుతున్నప్పుడు ఈ తలంబులు దేవుని వాక్కు చేత బలపరచుకున్నా దేవుని వాక్కు చేత నింపడిన వారు తన్ను తాను దేవునికి అంకితం చేస్తాడు తన్ను తాను ప్రతిష్ట చేస్తాడు ఏ వ్యక్తి దేవుని కోసం ప్రతిష్ట చేస్తాడో ఆ వ్యక్తిని చుట్టి దేవుడు వేసి కాపాడుతాడు అందుకే ప్రభు పలికాడు నా సోదర్ని నేను ఎన్నుకున్న పాత్రాన్ని ముట్టుకోవద్దు నేను ఆయన చుట్టి వేసి కాపాడుతాను అవును అందుకే ఎస్ఏ ప్రవక్తతో చెప్పాడు నీ ప్రాకారములు నా కండ్ల ముందు ఉన్నాయి నిన్ను చుట్టి నేను వేసి కాపాడుతాను అవును ఎప్పుడు మనల్ని మనం పరిశుద్ధపరచుకున్నప్పుడు మనల్ని మనం శుద్ధి చేసుకున్నప్పుడు దేవుడే మనల్ని చుట్టి కాపాడుతాడు ఎప్పుడు మనం ఆ పరిశుద్ధతను కోల్పోతున్నామో దేవుని మాటలను మనం మర్చిపోతున్నామో అప్పుడే సాతాను మనలోనికి వచ్చి మనల్ని నాశనం చేస్తాడు సక్కార్య గ్రంథ మూడవ అధ్యాయంలో చూస్తున్నాం సక్కార్య అనే గురు దేవుని సేవ చేయువారు మందిరంలో బలి అర్పించువారు ఒకరోజు జీవితంలో ఎందుకు ఇన్ని శ్రమలు ఇన్ని కష్టాలు నేను ఏం చేశాను దేవా అని ఏడుస్తున్నప్పుడు దేవుడు సత్యం నేర్పించాడు ఏమనగా నుండి ఒక దూత వచ్చింది వచ్చి ఈ యోస్వాని గురువుని చూచి ఆయన ముఖం చూడకుండా ఆయన కుడివైపు చూచి తిడుతుంది ఏమి అంటే అప్పుడు చెప్తుంది నీ కుడివైపు ఎవడున్నాడు తెలుసా ఉన్నాడు ఎందుకు నీ వస్త్రం మాళిన్యమైంది నీ జీవితం అన్ని రకమైన చెడు అలవాట్లు చెడు పాపపు కార్యములో నువ్వు పాల్గొన్నావు కావునా నీ జీవితం మాళిన్యమైంది అళలుయా అళలుయా కనుక ప్రభు పలికాడు చదువుదాం సక్కర్యా గ్రంథం మూడవ ధ్యాయం నీవు నా ఆజ్ఞలను పాటించి నేను నీకు నియమించిన బాధ్యతలను నెరవేర్తవేని నా దేవాలయము పైనను దాని ఆవరణం పైనను అధికారము నెరపుదును నేను నా సన్నిధిలో నుండి దేవదూతల మనవులను ఆలించినట్లే నీ మనవలను కూడా నీవు నా వాక్కును పట్టుకొని నా సత్యమును పట్టుకొని ఉండినా నీవు ఎప్పుడు మహిమతో జీవముతో ఉండి జీవించి ఉండవచ్చయా కానీ నీ దేహం అయిపోయింది వాక్యము ప్రతిష్ఠింబ నా వాక్యము నువ్వు వినలేదు కనుక నీవు నన్ను అర్పించలేదు ప్రతిష్ట చేయలేదు కనుక సాతాను నీ కుడివైపు వచ్చేసాడు ఇప్పుడు మరొకసారి నీ వస్త్రమును తీసేస్తున్నాను నీ చెడు అలవాటుల నుండి బయటకరా పాపముండి బయటకరా మరొక్కసారి నీవు నిన్ను నాకు ప్రతిష్ట చేయము అప్పుడు దేవుడు నిన్ను మరొకసారి బలపరుస్తాడు నీ జీవితాన్ని నిర్మిస్తాడు ఈరోజు యేసు ఈ సత్యమును తన శిష్యులకు తెలియచేస్తాడు అయ్యా ఈ లోకములో మానవుల మాటలు విని జరుగుతున్న కార్యాలను విని నువ్వు తొందరగా పడిపోతావు దేవునితో ఎవడయ్యా నిలబడతాడో దేవునికి ఎవడైనా తన్ను తాను అంగిత్తం చేసి దేవుని శక్తితో నిలబడతారు జీవిస్తారు దేవుని వాక్కును పట్టుకొని ఆ వాక్కు ప్రకారం జీవించేవారు తన్ను తాను దేవునికి ప్రతిష్ఠ చేస్తారు తన్ను తాను దేవునికి ప్రతిష్ట చేసిన వారిని దేవుడు తన ఆత్మతో నింపుతాడు